డియర్ ఫ్రెండ్స్ మొన్న నేను వరంగల్ వెళ్ళాను వెళ్ళినప్పుడు కొంతమంది మిత్రులను కలిశాను వాళ్ళ పిల్లలు చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకి ఏంటండి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మీద ఇంట్రెస్ట్ సో ఇదే అంటే ఎవరిని అడిగినా కూడా వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కై రష్యానే గెలవాలి ఇలా చిన్న చిన్న ఆరేళ్ళు ఏడేళ్ల పిల్లలు సో వీళ్ళకి యుద్ధం గురించి ఏం అర్థం అవుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా ఎందుకు చూస్తున్నారు మీరు నేను మనం మాట్లాడుతున్నప్పుడు అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటే ఏంటి అసలు యుక్రెయిన్లో రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మనం గమనిస్తాం భారతీయులుగా మనకి వీటికి ఏమిటి కనెక్షన్ ఒకసారి మీరు ఆలోచించారు అనుకోండి ఏమీ లేదండి మన పర్సెప్షన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఇలాంటి ఒక యుద్ధము వస్తే భారతదేశానికి చైనా మధ్య ఇలాంటి ఒక యుద్ధము వస్తే ఎలా ఉంటుంది ఈ క్యాల్కులేషన్స్ ఏంటి ఈ స్ట్రాటజీస్ ఏంటి వీటిని గమనించడం మనకి తెలిసో తెలియకో మనల్ని మనము ఈ యుద్ధములో అంటే యుద్ధములో లిటరల్గా మనము పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది కాబట్టే పుతిన్ గెలవాలి రష్యా గెలవాలి అంటే ఏంటి వీళ్ళు గెలిస్తే భారతదేశం గెలిచినట్టే అన్న ఒక ఆలోచన మనకు తెలియకనే మన మైండ్లో ఉంది ఇదైతే నాకు పూర్తిగా అర్థమైంది ఇందులో మీరు గమనించారనుకోండి రష్యా వాళ్ళు ముందు సోవియత్ యూనియన్ ఈరా ఆయుధాలను ఒక్కొక్కటిని బయట పెట్టారు ముందు ట్యాంకులు అన్నారు ఆర్టిలరీ వెపన్స్ అన్నారు అలాగే చిన్నపాటి విమానాలు ఇలాగా యుద్ధము పెరుగుతున్న కొద్దీ రష్యా యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమిటనేది ప్రపంచం చూడడం మొదలుపెట్టింది అంటే ఏంటి స్పేస్ వారు వచ్చినా కూడా ఇలాన్ మస్క్కి సంబంధించిన ఎన్నో శాటిలైట్స్ మీకు పిట్టలు రాలిపోయినట్టు ఆకాశం నుంచి రాలిపోయి పడ్డాయి సో దీనికి వ్లాదిమిర్ పుతినే కారణమా రష్యానే కారణమా అంటే యుద్ధము జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిణామాలు అందరూ కూడా గమనిస్తారు అలాగే చూడండి ప్రపంచ స్థాయిలో ఉండే అడ్వాన్స్డ్ కంట్రీస్ వీళ్ళ సిస్టమ్స్ని అంతా కూడా రష్యన్ హ్యాకర్స్ హ్యాకింగ్ చేయడం వ్యాపారాలు చేయకుండా ఆపడము వాళ్ళ పవర్ గ్రిడ్స్ని వీళ్ళు బ్లాక్ చేయడము అంటే యుద్ధంలో భాగంగా మీరు చూసారనుకోండి టెక్నాలజీ అనండి స్పేస్ టెక్నాలజీ అనండి లిటరల్గా గ్రౌండ్లో వీళ్ళు వాడుతున్న ఆయుధాలు అనండి అలాగే మ్యాన్ పవర్ వీటిని అంతా చూసినప్పుడు భారతీయులు రష్యా ఈ యుద్ధాన్ని ఎలా చేస్తున్నారు మీరు నేను కాదండి ఇండియన్ ఆర్మీలో ఉండేవాళ్ళు యుద్ధ నిపుణులు కూడా ఈ యుద్ధం యొక్క తీరుతెన్నులు ఏంటి అని గమనిస్తున్నారు ఎందుకు రేపు ఇండియా కూడా ఇలాంటి ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటి సో దీన్ని మనం గమనిస్తున్నాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ రష్యా అన్నప్పుడు మీకు మామూలుగా మీరు క్యాల్కులేట్ చేయలేరండి ఎందుకంటే దే ఆర్ ద పైనర్స్ దే ఆర్ ది ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ సోవియత్ యూనియన్ ఇరాన్ నుంచి యుఎస్ఎస్ఆర్ అంటాం హైయెస్ట్ లెవెల్లో వీళ్ళు వీటి మీద పరిశోధనలు చేసిన గొప్ప గొప్ప శాస్త్రవేత్త మామూలు వాళ్ళు కాదు ఇందులో ఒక వ్యక్తి దెమిత్రి రోగోజిన్ అంటారు ఇవాళ రష్యాలో దెమిత్రి రోగోజిన్ ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరు గమనించారనుకోండి అసలు రష్యా వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి ఒక యుద్ధము అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క అలర్ట్నెస్ ఎలా ఉంటుంది ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ప్రపంచ స్థాయిలో మొన్న అమెరికాలో లీక్ అయిన డాక్యుమెంట్స్ అన్నాను అందులో ఈ రోగోజిన్ గురించి వీళ్ళు ప్రత్యేకంగా రాశారంటే అమెరికా వాడు ఎంత క్లీన్గా ఉన్నాడో చూడండి రష్యా వాళ్ళు ఏ ఏ టైంలో ఏ ఏ పనులు చేయగలరు సో ఈ రోగోజిన్ ఎవరు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు మాట్లాడారంటే ఆ రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళ ఆధిపత్యమే అక్కడ ఉంటుంది అంటే వీళ్ళ చెప్పు చేతుల్లోనే వీళ్ళ ఆజ్ఞానుసారమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది పనిచేస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఈ దెమిత్రి రోగోజిన్ ఇతనే ఈ ఐఎస్ఎస్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడు ట్వంటీ ఎయిటీన్లో ఇతను ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేసాడు వచ్చిన వాడికి వ్లాదిమిర్ పుతిన్ అప్పజెప్పిన పని ఏమిటి ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం రోగోజిన్ ఇవాళ రష్యాలో ఏం చేస్తున్నాడు అంటే చూడండి ఈ యుద్ధము స్టార్ట్ అయిన తరువాత దెమిత్రి రోగోజిన్ చేస్తున్న పనులు ఇంతవరకు యుద్ధ నిపుణులు ఎప్పుడూ కూడా అంటే ఎవరి ఊహక అందని విధంగా అతని యొక్క స్ట్రాటజీ అనేది ఉంది పుతిన్ ఆజ్ఞాపించడము దానిని నేను ఈ విధంగా చేసి చూపిస్తానంటే ఇలాంటి మేధావులు ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి మనకు బిపిన్ రావత్ గారు బిపిన్ రావత్ గారు దేశానికి ఒక గొప్ప అసర్ట్ మీకు చైనాను మనం ఎదిరించగలమని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేసిన ఒక గొప్ప ఆర్మీ జనరల్ సో ఆయన ఇలా అర్ధాంతరంగా మరణించడం అనేది మనకు చాలా పెద్ద దెబ్బ అలాంటి నాయకులు దేశంలో ఉండాలి అంటే మీకు ఒక గొప్ప స్ట్రాటజీని మీకు మీ దేశానికి ఇవ్వగలగాలి అది మీరు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సపోర్ట్గా ఉండడానికి ఇలాంటి మేధావులు అవసరం దేశంలో ఉన్న మేధావులు అంటే మనకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు సో అది వేరే విషయం సో ఇప్పుడు దెమిత్రి రోగోజిన్కి వ్లాదిమిర్ పుతిన్ కొన్ని ప్రత్యేకమైన పనులు అప్పచెప్పాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రంగా ఉందంటే ఇతను రాడము రాడము రష్యాకు వచ్చాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాడు వచ్చిన వెంటనే జార్ ఉల్ఫ్స్ ఈ మాటలు మీరు వినుండరు జార్ ఉల్ఫ్స్ని అంటారు ఈ జార్ ఉల్ఫ్స్ ఎవరు అంటే ఇవాళ రష్యా యుద్ధాన్ని గెలవడానికి ప్రాథమిక ప్రాథమిక కారణం వీళ్ళే అంటే ఒకవైపు వ్యాగనఆర్ గ్రూప్ ఉంటుంది ఇంకొక వైపు చైతన్య రెబల్స్ అనేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు రష్యా కోసం పోరాటం చేస్తున్న పోరాటదారులు చైతన్య రెబెల్స్ అనే అంటారు అలాగే రష్యన్ ఆర్మీ ఇంకా విడి గ్రూపులు ఎన్నో డివిజన్స్ రష్యా చాలా పెద్ద దేశం కదండి సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఒక టెక్నికల్ సపోర్ట్ నెట్వర్కింగ్ ఎవరి దారిన వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి మీరు ఎంచుకున్న అంతిమ విజయం అనేది మీకు దక్కదు అంటే మీ టార్గెట్ ఏంటో దాన్ని మీరు రీచ్ కాలేరు ఎందుకు ఎవరి దారిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు దీనికంతా కూడా ఒక నెట్వర్కింగ్ ఉండాలి నెట్వర్కింగ్ అంటే ఏంటి మీకు ఆర్ గ్రూప్ ఎక్కడ ఎలాంటి యుద్ధము చేస్తున్నారు ఎంతమంది సైనికులు ఉన్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి కావలసిన టెక్నికల్ సపోర్ట్ నేను ఎలా ఇవ్వాలి టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటండి మీకు ఒక వంద మంది యుక్రెయిన్ సైనికులు బాకుమూతులు దాక్కుని ఉన్నారు వీళ్ళు నేరుగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా శాటిలైట్ ద్వారా వీళ్లకున్న పవర్ఫుల్ కెమెరాస్ పెట్టుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు యుక్రెయిన్కి సంబంధించిన డిపోలు ఏమేమి ఉన్నాయి అసలు నాటో నుంచి ఏ ఆయుధాలు ఏ వాహనాల్లో ఎక్కడి దాకా వస్తున్నాయి వీటిని ఏ డిపోలో వీళ్ళు ఉంచుతున్నారు ఇదంతా కూడా మీకు దెమిత్రి రోగోజిన్ ఇస్తున్న ఈ నెట్వర్కింగ్ వ్యవహారం అండి యుద్ధము చెయ్యడు కానీ ఇతను ఎగ్జాక్ట్గా ఆర్ గ్రూప్కి చెప్పగలడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మీరు ఏ రకమైన దాడులు వీళ్ళ మీద చెయ్యాలి అని సో ఈ లెవెల్లో చేస్తున్న వాడు ఒకనొక సందర్భంలో ఏం ఆలోచించాడంటే మనము రేపు ఈ ప్రపంచాన్ని అంటే నాటో అంటే అమెరికా ప్లస్ యాభై దేశాలు వీళ్ళని రేపు మనం ఎదుర్కోవాలి అంటే ఇలాగ రష్యన్ ఆర్మీయో ఆర్ గ్రూప్ో సరిపోదు వీటికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉండాలి ఏమిటి మనకు సిరీస్ డ్రోన్స్ ప్రపంచములో ఇలాంటి డ్రోన్స్ అండి ఎందుకంటే చూడండి రష్యా వాళ్ళు ఈరాన్ దగ్గర డ్రోన్స్ కొంటున్నారు అదేంటి చైనా వాడు డ్రోన్లు పంపిస్తున్నాడు ఇండియాలో కూడా ఎన్నో డ్రోన్లు మనకి మనమే తయారు చేస్తున్నాం అలాంటిది రష్యా వాళ్ళు ఈ దేశాల దగ్గర ఎందుకు కొనడము అంటే ఈ సిరీస్ డ్రోన్స్ గురించి మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టారనుకోండి మీకు ప్రపంచంలో ఇంత పవర్ఫుల్ డ్రోన్స్ని ఏ దేశము కూడా తయారు చేయలేదు అంటే మీకు రోగోజిన్ చేసిన పని డిమిట్రీ రోగోజిన్ ఏం చేశాడంటే ఇలాంటి డ్రోన్స్ను రష్యన్ ఆర్మీ కోసము రష్యన్ ఎయిర్ ఫోర్స్ కోసము తయారు చేశాడు ఇందులో మీకు ఫ్యాబ్ హండ్రెడ్ అనబడే బాంబులు ఉంటాయండి అంటే ఇవేమో మీకు ఆ ప్రిసిషన్ గైడెడ్ బాంబులు కాదు డైరెక్ట్గా వెళ్ళి రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలాగ ఈ బాంబులు పడిపోయేవో అలా పడిపోతాయి టార్గెట్ని ఎంచుకుంటారు నేరుగా వాటి మీద ఈ బాంబులను విసిరేస్తారు ఇలాంటి డ్రోన్లను తయారు చేశాడు తయారు చేసిన వాడు ఏం చేశాడు ఇందులో మీకు పైలట్లు అక్కర్లే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కదా డ్రోన్స్ అంటే కాబట్టి పెద్ద పెద్ద బాంబులను ఇందులోకి మోహరించి నేరుగా ఇప్పుడు అమెరికా వాడు రష్యా మీద యుద్ధం ప్రకటించాడు నాటో దళాలంతా ఒకవైపు ఉన్నారు అంటే నాటో దేశాలంతా ఒక వంద డ్రోన్లను తీసుకుంటాడు ఎవరు డెమిత్రి రోగోజిన్ నేరుగా యూకే మీద ఫ్రాన్స్ మీద జర్మనీ మీద అమెరికా మీద ఈ డ్రోన్లను పంపిస్తాడు సో వీళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటారా రష్యా వాళ్ళ పవర్ఫుల్ యుద్ధ విమానాలు వాటి యొక్క షాడోలో ఈ డ్రోన్లు పనిచేస్తాయి కాబట్టి ఎవరు కూడా పసిగట్టలేరు ఎంత చూసినా కూడా ఒక విమానమే కనిపిస్తుంది కానీ ఈ డ్రోన్లు దాని వెనక ఉన్నట్టు లేదా దానికి ముందు ఉంటే ఇది ఏమిటో కూడా ఎవరికి అర్థం కాదు కానీ ఒక్కొక్క ప్రథమ పట్టణం మీద ఒక లండన్ మీదో ఒక ప్యారిస్ మీదో ఒక వాషింగ్టన్ మీదో వరసపెట్టి బాంబుల వర్షము వీళ్ళు కురిపించారు అనుకోండి దేశాలు కాదు కదా వంద దేశాలు ఉన్నా కూడా రష్యా వాళ్ళ ఈ డ్రోన్ టెక్నాలజీ ముందు ఇవి నిలబడవు అని చెప్పి చెప్తున్నారు డెమిట్రీ రోగోజెన్ కనిపెట్టిన ఈ డ్రోన్లు ఇవాళ యుక్రెయిన్ మీద అంటే రేపు యుద్ధము కంటిన్యూ అయితే ఖచ్చితంగా యుక్రెయిన్ అనబడే దేశము నిలబడదండి వాళ్ళకి సపోర్ట్గా ఉన్న దేశాలు ఎవరు కూడా నిలబడరు బలారస్ దగ్గర ఆల్రెడీ వీళ్ళు అణువస్త్రాలను మోహరించారన్నారు ఈ డ్రోన్లలో మీరు అణు వస్త్రాలను కూడా క్యారీ చేయవచ్చు అంటే ఒక చిన్నపాటి ఎయిర్ ఫోర్స్ను మీకు డెమిత్రి రోగోజెన్ ఇవాళ రష్యా కోసం తయారు చేశాడు అంటే ఇది ఎంత గొప్ప విషయం అంటే రష్యా వాళ్ళ టెక్నాలజీని ఎవరు ఎప్పుడు ఆపలేరు అని చెప్పడానికి నేను ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను మరి ఇదంతా కూడా చాలా చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అండి రష్యా నుంచి డైరెక్ట్గా వస్తున్న రిపోర్ట్స్ మరి అలాంటి ఒక టెక్నాలజీని ఇవాళ రష్యా వాళ్ళు వాడుతున్నారంటే జస్ట్ మీరు చెప్పండి వాళ్ళ ముందు వీళ్ళు ఎవరైనా నిలబడగలరా నిలబడితే ఏం జరుగుతుంది ఆలోచించి మీరు మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్